హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కార్ యొక్క గేర్ షిఫ్టింగ్ గేర్ని ఏ విధంగా చేంజ్ చేయాలి అన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం. సో మనం ఫస్ట్ మన కార్ యొక్క గేర్ సిస్టమ్ గురించి మనం అవగాహన తెచ్చుకోవాలి. సో ప్రతి ఒక్క కార్లో 5 గేర్లు కానీ లేదా 6 గేర్లతో మన కార్ డిజైన్ చేయబడి జరుగుతుంది. సో ఫస్ట్ గేర్ ఏ విధంగా ఉంది? సో ఈ ప్యాటర్న్ అనేది చూసినట్లయితే, సో ఫస్ట్ గేర్ ఓకే, దీని ఫస్ట్ గేర్ అంటే ముందుకు మూవ్ చేయాలి, సెకండ్ గేర్ ఎనిక్కి, థర్డ్ గేర్ పైకి, ఫోర్త్ కిందికి, 5 నెక్స్ట్ రివర్స్. సో ఇది ఏ విధంగా ఉంది మనం తెలుసుకోవాలంటే చూడండి, మనకు ఫస్ట్ మన కారు న్యూట్రల్లో ఉన్నది. సో న్యూట్రల్లో ఉన్నప్పుడు అయితే మన కారు ఇలా పట్టుకునేసి, సో ఇట్లా మూవ్ చేసుకున్నట్లయితే సెంటర్లో ఫ్రీగా తిరుగుతుంటుంది. సో ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఈ సెంటర్ పాయింట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే గేర్ ఎలా అయినా మూవ్ అవుతుంది, ఓకేనా? సో దీని నుంచి ఫస్ట్ గేర్లకు మూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, సో ఇప్పుడు ఈ సెంటర్ పొజిషన్ నుంచి ఏం చెప్తున్నాడు, సో జస్ట్ లెఫ్ట్కి పుల్ చేసి తర్వాత ముందుకు ప్రెస్ చేయమంటాను. చూడండి, జస్ట్ ఇప్పుడు ఇది ఫస్ట్ గేర్. సో మళ్ళీ ఏమంటున్నాడు, సెకండ్ గేర్లకి రావాలి అన్నట్లయితే జస్ట్ సేమ్ ఆ విధంగానే ఎనిక్కి. సో మళ్ళీ థర్డ్ గేర్ షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఇట్లా వదులుతానే మనకు మిడిల్లోకి వస్తుంది. సో మిడిల్లో నుంచి స్ట్రైట్, సో థర్డ్ గేర్ మళ్ళీ సేమ్ ఇనికి, సేమ్ అదే ప్యారలల్ మిడిల్లో నుంచి స్ట్రైట్. సో ఫోర్త్ గేర్ మళ్ళీ, ఫిఫ్త్ గేర్ అంటే మిడిల్లోకి వస్తాను మళ్ళీ రైట్ ముందుకు. సో ఈ విధంగా మనం గేర్ షిఫ్టింగ్ అనేది చేస్తాం, ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చూడండి, గేర్స్ 5 గేర్స్ ఉన్నాయి కదా, 5 గేర్స్లో ఫస్ట్ గేర్ రైట్ ఓకే, మళ్ళీ సేమ్ లెఫ్ట్ ఓకే, స్ట్రైట్ స్ట్రైట్ థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ ఓకే, ఫిఫ్త్ గేర్ రివర్స్ అన్న కూడా సేమ్, ఇది రివర్స్ గేర్. సో ఈ విధంగా మనం గేర్ షిఫ్టింగ్ అనేది చేస్తాం. సో మన గేర్ షిఫ్టింగ్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ మనం క్లచ్ మీద కాలు ఖచ్చితంగా ఉండాలి. క్లచ్ మీద కాలు లేకుండా గేరు షిఫ్ట్ చేయడానికి కుదరదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్లచ్ మీద నా కాలు లేదు తీసేసాను. సో ఇప్పుడు గేరు మూవ్ అవ్వడానికి ఎటువంటి ఇది లేదు, చూడండి లాక్ అయిపోతుంది. సో అదే మనం ప్రెస్ చేసినట్లయితే ఫ్రీగా మనం గేర్ను మార్చగలుగుతాం, ఓకేనా? సో ఇది మన